So mixed fruit cornflakes. This is very easy to ready. It is very time. It means we have morning time lo time under napuru. Manchi healthy food teaskal ankuntam. Kondamandi juice tagi alane velipothuntaru. Kabatti only juice matrame tagite energy enta vastundi cheppandi. Andukani mixed fruits anni teeskochanu. Itto chala energy vastundi. Aa process anta kuda cheptanu. But before that, rainy season kadandi. So, in rainy season, lo chala jagratga undali. Mukhyanga chinna pillalu untai ganaka mari jagratga undali. Valaki edaina virus chala easy ga vachestundi. And rainy season lo entante ee pade rains ki virus attack chestundi ekkuva. And alage bacteria. Bayataki velli em tinna em tagina kuda intiki vache varaku valaki jalubu chestundi. Ok roju varshamlo tadiste tarvata rojuki jwaram vachestundi. Kabatti veetannit nunchi kuda manam bayata padali ante తులసాకు ఉంటుంది కదా తులసాకుని రసం పిండి అందులో తేనె ఒక హాఫ్ టీ స్పూన్ తేనె కొంచెం రసం రెండు కలిపి మహా అంటే ఇంత మిక్చర్ అవుతుంది అది డైలీ ఒక 2 డ్రాప్స్ అలా తాగిస్తూ ఉండండి అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకోండి ఆ తాగిస్తూ ఉంటే గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు అంటే ఈ సీజన్ లో వస్తుంటాయి కదా అవి ఏవి కూడా రావు అలాగే బయటికి వెళ్ళినప్పుడు తులసాకు మీ అందరికీ తెలుసు కదా ఎంత పవర్ఫుల్ సో వాళ్ళకి ఏ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అవ్వకుండా ఉంటుంది ఓకే సో ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి అలాగే ఎస్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ పెరుగు పంచదార మిక్స్డ్ ఫ్రూట్స్ వెనీలా ఎసెన్స్ ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని బాగా పేస్ట్లా రెడీ చేసి పెట్టుకోవాలి సో నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను మిక్సీ జార్ ఇందులో ముందు మనం పెరుగు వేసుకుందాం పెరుగు ఇప్పుడు కొద్దిగా చక్కెర మీకు షుగర్ కావాలి అంటే షుగర్ వేసుకోవచ్చు అండ్ హనీ కావాలంటే హనీ కూడా వేసుకోవచ్చు సో షుగర్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకోవాలి అండ్ మనకి ఫ్రూట్స్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కొద్దిగా సో షుగర్ మనం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్స్ ఇందులో యాపిల్ కివి దానిమ్మ పళ్ళు ఉన్నాయి ఇవి వేసుకుంటున్నాను ఒకవేళ ఇది మీరు సమ్మర్ సీజన్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక మీరు ఇంకా మ్యాంగోస్ వేసుకోవచ్చు ఇప్పుడు పైనుంచి వెనీలా ఎసెన్స్ అంటే ఇవన్నీ ఎలాగో మిక్స్ అయిపోతాయి సో కొద్దిగా వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ కోసం మనకి ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టి పేస్ట్లా రెడీ చేసుకోవాలి సో నేను వెళ్ళి మిక్సీ చేసి తీసుకొస్తాను సో నేను మిక్సీ పట్టి పేస్ట్లా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఓకే సో ఇందాక చెప్పాను కదా నేను మిక్సీ పట్టి రెడీగా పెట్టుకుంటానని ఇది చూస్తున్నారా బాగా పేస్ట్గా రెడీ అయిపోయింది సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని మన సర్వింగ్ గ్లాస్లో ఫస్ట్ ఫ్రూట్స్ వేసుకోవాలి ముందు కొన్ని ఫ్రూట్స్ ఓకే ఇప్పుడు మన కార్న్స్ ని కొద్దిగా క్రష్ చేసి వేసుకోవాలి సో నేను వెళ్ళి ప్లేట్ తీసుకొస్తాను కొన్ని కార్న్స్ తీసుకొని ఇలా క్రష్ చేసేసుకుందాం ఓకే ఇవి క్రష్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మన సర్వింగ్ గ్లాస్లో ఎస్ ఈ కార్న్ఫ్లేక్స్ని వేసుకుందాం ఓకే సో కార్న్ఫ్లేక్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు
ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఫ్రూట్ మిక్చర్ వేసుకుందాం. ఇలా నేను మూత తీయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల ఓకే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొన్ని కార్న్ఫ్లేక్స్ ఇవి కూడా జస్ట్ అలా క్రష్ చేసుకొని వేసేసుకుందాం. ఎస్, కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొన్ని ఫ్రూట్స్. ఇప్పుడు ఫైనల్గా పుదీనా అండ్ ఎస్, రెడీ అయిపోయింది మన మిక్స్డ్ ఫ్రూట్ కార్న్ఫ్లేక్స్. చాలా ఈజీగా ఉంది, అలాగే చాలా సింపుల్గా అయిపోయింది కదా ప్రాసెస్ అంతా. దీన్ని టేస్ట్ చేయడానికి చాలా మంది చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. నేను అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. కానీ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే ముందు మనం మిక్స్డ్ ఫ్రూట్ కార్న్ఫ్లేక్స్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి నోట్ చేసుకోండి. మిక్స్డ్ ఫ్రూట్ కార్న్ఫ్లేక్స్కి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ ఫ్రూట్స్ ఒక కప్పు, కార్న్ఫ్లేక్స్ ఒక కప్పు, పుదీనా ఒక కప్పు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్. మిక్స్డ్ ఫ్రూట్స్ కార్న్ఫ్లేక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో పెరుగు, పంచదార, మిక్స్డ్ ఫ్రూట్స్, వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ లా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ గ్లాస్ లో ముందుగా మిక్స్డ్ ఫ్రూట్స్, కార్న్ఫ్లేక్స్, పెరుగు మిశ్రమాన్ని వేసి మళ్ళీ కార్న్ఫ్లేక్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ వేసి పైనుంచి పుదీనా ఆకులు అమర్చి సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిక్స్డ్ ఫ్రూట్ కార్న్ఫ్లేక్స్ రెడీ.